వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు హం కిసానో కి ఆత్మహత్యకు బంద్ కర్నా చాహతే మేము జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలను ఆపాలని అనుకుంటున్నాము హం నహీ చాహతే కి తెలంగాణకు కోయీ బి కిసాన్ ఆత్మహత్య కరే తెలంగాణలో ఉన్నటువంటి ఏ రైతాంగం కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము ఆర్ హం చాహతే కి బినా డరే खुशी से तेलंगाना का किसान तेलंगाना की जनता को भोजन दे సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా యావత్ తెల ప్రజానికానికి అన్నాన్ని రైతును ధాన్యాన్ని అందించే కష్ట ధాన్యాన్ని అందించే సర్ఫరా చేయాలని మేము కోరుకుంటున్నాము కిసాన్ ఆర్ ఉస్కే పరివార్ సే ఉస్కే దిల్ సే హమ్ డర్ మిటానా చాహతే రైతుల యొక్క మనసులో ఉన్న భయాన్ని మేము తొలగించాలనుకుంటున్నాము హమ్ నహీ చాహతే కి తెలంగాణ కా కోయీ బి కిసాన్ డర్ కే కామ్ కరే తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక రైతాంగం కూడా భయపడుకుంటా ఈ తెలంగాణలో ఉండాలని మేము అనుకోవట్లేదు ఇసిలియే 15000 రూపాయ ప్రతి ఎకర్ తెలంగాణ కే హర్ కిసాన్ కే బ్యాంక్ అకౌంట్ పే డాలి కాబట్టి 15000 రూపాయలు ప్రతి రైతాంగానికి ఏటా ఎకరానికి మేము జమ చేయాలనుకుంటున్నాము మొత్తం 5000 రూపాయ మహిళా కే బచే और 12000 रुपए सीधे बैंक अकाउंट में किसान के गए पर एकर 15000 रुपए सॉरी కాబట్టి మేము తెచ్చినటువంటి సదుపాయాల ద్వారా ఈ 5000 రూపాయలు మహిళలకు తగ్గుతాయి అదే విధంగా దాదాపు 12000 రూపాయలు రైతులకు కూడా తగ్గుముఖం పడతాయి और మజ్దూరుల కే బ్యాంక్ అకౌంట్ మే 12000 రూపాయ ప్రతి ఎకర్ అదే విధంగా వ్యాపార కూలీలకు 12000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ లో వేయాలనుకుంటున్నాము किसान को गारंटी करके फ्री में बिजली 24 घंटे రైతులకు 24 గంటల కరెంట్ అదే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాము ये हमारा पुराना स्कीम था और इसे हम पूरी तरह लागू करेंगे ఇదివరకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ ను ఉంచింది దీన్ని అదే విధంగా మేము కొనసాగించాలనుకుంటున్నాము अब तेलंगाना में बहुत सारे ऐसे लोग हैं दोराला तेलंगाना की सरकार में जिनके पास अपना घर नहीं है దొరా తెలంగాణలో ఇప్పటికి మాకు తెలుసు అనేక ప్రజానికానికి వాళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు बारिश आती है तूफान आता है घबराहट होती है వర్షం వస్తుంది తుఫాన్ వస్తుంది ఇల్లు లేక గూడు లేక వాళ్ళు భయపడుతూ బతుకుతారు तो उनके लिए प्रजाला सरकार 5 लाख रुपए घर बनाने के लिए दी ఎవరైతే ఇల్లు లేని నిరాశ్రయులకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేస్తుంది और जो हमारे तेलंगाना के लिए लड़े थे जो शहीद हुए उनके लिए 2250 स्क्वायर फुट का घर दिया गया ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకు 250 గజాల భూమిని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటుంది हम चाहते हैं कि गरीब से गरीब बच्चा अच्छी क्वालिटी का एजुकेशन ले మేము అనుకుంటున్నాము బీదాది బీదైన విద్యార్థులు కూడా ఒక నాణ్యతమైన విద్యతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము యువ వికాసం స్కీమ్ మే హం పూరే తెలంగాణ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఖోలేంగే హర్ మండల్ మే ఆప్కో యే స్కూల్ దిఖాయి దేగే యువ వికాసం కింద ప్రతి ఒక మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్లను మేము ప్రారంభించబోతున్నాము ఉస్మే హం అంగ్రేజీ సిఖాయేంగే సైన్సెస్ సిఖాయేంగే ఆర్ జో బి सबसे हाई क्वालिटी के एजुकेशन का में होता है वो हम सिखाएंगे आ इंटरनेशनल स्कूल लो आंग्ल माध्यमम लो इंग्लिश साइंस अन्य రకాల ఉన్నత విద్యలను నేను అందించాలనుకుంటున్నాము युवाओं को हम विद्या भरोसा कार्ड देंगे पढ़ाई के लिए उनको 5 लाख रुपए तक सपोर्ट मिलेगा चाहे वो यूनिवर्सिटी हो कॉलेज हो या कोचिंग फीस యువకులకు విద్యా భరోసా అనే కార్డు ద్వారా వారి ఉన్నత విద్య కోసం 5 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా కాంగ్రెస్ పార్టీ అందించబోతుంది जो बुजुर्ग लोग हैं उनके लिए हम చేయుతా యోజన లైన్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో చేయుతాన పథకమని వాళ్ళ కోసం తీసుకొచ్చాము 4000 రూపాయ ప్రతి మహీనా సీనియర్ సిటిజన్స్ కే లియే డిసేబుల్డ్ లోగో కే లియే ఆర్ విధవాఓ కే లియే 4000 రూపాయలు వితంతుల కోసం వృద్ధుల కోసం అదే విధంగా అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు చేయుత పథకం కింద అందించబోతున్నాము ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్ష రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్
అదే విధంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ అనే పథకం ద్వారా 10 లక్షల రూపాయలు మీకు ఉచిత వైద్యాన్ని అందించబోతున్నాము అబ్ ఏ వైదే నహీ హై ఏ గ్యారెంటీ హై ఇది మాటలు కాదు మేము గ్యారెంటీగా తప్పనిసరిగా చేయబోతున్న కార్యక్రమాలు ఆర్ ఏ తెలంగాణగా చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ కా చీఫ్ మినిస్టర్ పెహలా కామ్ ఇన్ 6 గ్యారెంటీస్ కో कानून में बदलने का करेगा ये अन्य విషయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొట్టమొదటిగా చట్టాలుగా మార్చి మీకు సదుపాయాలుగా అందించబోతున్నాము और उस दिन దొరలా తెలంగాణ से ప్రజలా తెలంగాణ शुरू होगा అదే రోజు దొరలా తెలంగాణ వెళ్లిపోయి ప్రజల తెలంగాణ మీ ముందుకు రాబోతుంది मैं अपने सब चीफ मिनिस्टर से कहता हूं जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं जितना पैसा विपक्ष के लोग चोरी करते हैं उतना ही पैसा हमें गरीब जनता के जेब में डालना దేశంలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులకు నేను ఏమని చెప్పానంటే ఏదైతే పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద అధికారులు ప్రజల వద్ద నుంచి దోచుకున్నారో ఆ డబ్బును తిరిగి పేదలకు మనం ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క దృఢ నిశ్చయం जितना पैसा केसीआर ने आपसे लूटा है उतना ही पैसा हम आपके बैंक अकाउंट में डाल के दिखाएंगे మీ దగ్గర నుంచి కేసీఆర్ ఎన్ని డబ్బులైతే దోచుకున్నాడో ఆ పైసలను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చెల్లించబోతుంది ఆఖరి బాత్ మే ఆప్సే కహనా చాతా హూ బీజేపీ బిఆర్ఎస్ ఔర్ ఎంఆర్ఎంఏ కే మీ అందరికి ఒకటే విషయం మళ్ళొకసారి చెప్పాలనుకుంటున్నా బీజేపీ బిఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు కూడా ఒకటే మోదీ జీ కే హై దో యార్ ओएसी और केसीआर मोदी गारी రెండు ప్రియతమ నేస్తాలు ఒకటి కేసీఆర్ ఒకటి ఓఎసి మోదీ జీ కే దో యార్ ఓఎసి ఆర్ కేసీఆర్ మోదీ జీ కే దో యార్ ఇతర స్నేహితులు ఒకరు కేసీఆర్ మరొకరు ఓఎసి కేసీఆర్ నరేంద్ర మోదీ కో ఢిల్లీ మే మదద్ కర్తా హై కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి ఢిల్లీలో సహాయం చేస్తారు मैंने अपनी आंखों से लोकसभा में देखा जीएसटी नोटबंदी किसान बिल जब भी नरेंद्र मोदी ने केसीआर को इशारा किया बीआरएस के सारे एमपी खड़े को करके समर्थन दिया నేను పార్లమెంట్ లో నా కల్లారా చూశాను నల్ల రైతు చట్టాలు జీఎస్టీ అదే విధంగా నోట్ల రద్దు కార్యక్రమంలో కేసీఆర్ పూర్తి మద్దతు వాళ్ళ యొక్క ఎంపీలు ఒక కనుసైగతోనే నిలబడి అక్కడ ఉన్న బీజేపీ పార్టీకి పూర్తికి మద్దతు ఇచ్చారు కేసీఆర్ చాతే హై కి నరేంద్ర మోదీ ఢిల్లీ మే ప్రధానమంత్రి రహే కేసీఆర్ గారు ఆశించేది ఏమంటే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రిగా ఉండాలని ఆర్ నరేంద్ర మోదీ చాతే హై कि केसीआर तेलंगाना का चीफ मिनिस्टर అదే విధంగా నరేంద్ర మోడీ గారి ఆశయం ఏంటంటే రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను నరేంద్ర మోడీ సే లడతా హూ నేను నరేంద్ర మోడీ తో ఎప్పుడు సమరం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాను పూర్ణ దేశ్ జాంతా హై ఇది దేశం మొత్తం తెలిసిన విషయం మే ఉస్సే కోయి కాంప్రమైజ్ నహీ కర్తా హూ వారి తో రాజీ పడే విషయమే లేదు और वो जानता है और मैं भी जानता हूँ ये विषय वार के कुड़ा दिल सु नाकु कुड़ा दिल सु कि हमारे बीच में लड़ाई कभी खत्म नहीं होगी माँ इधर ही मंदिर आई योग का पौरा आटम ये पुरु आगे दानी क्योंकि वो विचारधारा की लड़ाई है इन्दु कट्टे जी सैद्धांतिक वितरण के तुम तो कुड़ने टूट जब तक नरेंद्र मोदी की सोच नहीं बदलेगी तब तक राहुल गांधी उनसे लड़ेगा ఎప్పటివరకైతే నరేంద్ర మోడీ యొక్క ఆలోచన తీర్మానదో అప్పటిదాకా రాహుల్ గాంధీ కొట్లాడుతూనే ఉంటాడు अब देखिए मेरे ऊपर 24 केस लगा रखे हैं అనేక వందలాది కేసులు నా మీద వేశారు హర్ భాషణ మే నరేంద్ర మోదీ ముజే గాలీ దేతా ప్రతి స్పీచ్ లో కూడా నరేంద్ర మోదీ నన్ను తిట్టుతూనే ఉంటాడు మేరీ లోక్ సభా కి మెంబర్‌షిప్ రద్ కర్ ది పార్లమెంట్ లో యొక్క నా మెంబర్‌షిప్ కూడా రద్దు చేశారు మేరా సర్కారీ ఘర్ చీన్ లియా ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి బంగ్లాను కూడా ఖాళీ చేయించారు కోయి ఫర్క్ నీ పడతా నాకు ఎటువంటి పెద్ద ఫర్కే పడదు మేరా ఘర్ చీన్ లియా मैंने उनसे कहा ले लो मुझे नहीं चाहिए तुम्हारा घर ना इल्लू లాక్కున్నారు చెప్పాను తీసుకోండి ఇల్లు నాకు అవసరం లేదు అని खुशी से मैंने चाबी दे दी वापस సంతోషంగా తాళాలు ఇచ్చి వచ్చేసాను ఇంటికి नहीं चाहिए तुम्हारा घर అవసరం లేదు నాకు మీ ఇల్లు అని